సాధన చేస్తే సంగీత సాధన చేస్తే బాలమల్లి కృష్ణ లాగా మనం పాడలేమా పండిత్ రవిశంకర్ లాగా సిత సాధన చేయలేమా వాయించలేమా సాధనతో సమకూరి పనులు జరగదు మన సాధన ఏమిటి ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము నిన్ననే ఒక కొత్త పుస్తకం చదివాను నేను ఈ పుస్తకం ఐ హ్యావ్ డిసైడెడ్ టు డివ్ వన్ ట్వంటీ ఇయర్స్ ఈ పుస్తకం పేరు నేను నూట ఇరవై సంవత్సరాలు బతుకుతానని నిశ్చయించుకున్నాను అని టైటిల్ పేరు నిన్ననే నాకు దొరికింది ఈ పుస్తకం మన గ్రేట్ మాస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు నాకు ఇచ్చారు ఈ పుస్తకం ఐ హ్యావ్ డిసైడెడ్ టు లివ్ వన్ ట్వంటీ ఇయర్స్ బై ఇల్షి లీ ఎంత బాగుందో ఈ పుస్తకం అండ్ అగెన్ రిపీట్ ఐ హ్యావ్ డిసైడెడ్ టు లివ్ వన్ ట్వంటీ ఇయర్స్ ద ఏన్షెంట్ సీక్రెట్ టు లాంజివిటీ వైటాలిటీ అండ్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ బై ఇల్షి లీ ఈ అబ్బాయి సౌత్ కొరియా అబ్బాయి గొప్ప జ్ఞాని ఎంతో గొప్ప పుస్తకం రాశాడు ఈ పుస్తకాన్ని అందరూ చదవాలి మరి నిన్ననే నేను ఈ పుస్తకం చదవడం మొదలుపెట్టాను సగం చదివేశాను ఇవాళ మిగతా సగం చదివేస్తాను ఈయన ఏమంటాడంటే జీవితంలో లక్ష్యం పెట్టుకోవాలి ఎన్ని సంవత్సరాలు నువ్వు జీవిస్తావో నువ్వు లక్ష్యం పెట్టుకోకపోతే లాభం లేదు లక్ష్యం పెట్టుకోవాలి యద్భావం తద్భవతి నేను ఒక పది పదిహేను సంవత్సరాల లక్ష్యం నేను రెండు వేల తొంభై ఐదు వరకు ఉంటానని చెప్పేసి నా లక్ష్యం అది మన లక్ష్యం ఎలా ఉంటుందో మన భవిష్యత్తు అలానే ఉంటుంది లక్ష్యం అది లేకపోతే భవిష్యత్తు లేదు గుడ్డెందు చేయబడేట్టు ఉంటుంది లక్ష్యం పెట్టుకోవాలి నువ్వు ప్రైమ్ మినిస్టర్ కావాలని లక్ష్యం పెట్టుకోక్కర్లేదు ప్రెసిడెంట్ కావాలని లక్ష్యం పెట్టుకోక్కర్లేదు కానీ నేను నూట ఇరవై సంవత్సరాలు నూట యాభై సంవత్సరాలు బతుకుతానని చెప్పి లక్ష్యం పెట్టుకోవచ్చు కదా వై డూ దట్ దానివల్ల నీ జీవితమే మారిపోతుంది నేను రేపే చేస్తానేమో ఎల్లుంటే చేస్తానేమో అని భయంతో కూర్చుంటే కదా అలానే అవుతుంది యద్భావం తద్భవతి బయటికి వెళ్తే ఏ కార్ కింద బస్ కింద పడిపోతానేమో ఏ అని అంటే అలానే అవుతుంది యద్భావం తద్భవతి నాకు చావులేదు నేను ఇంకో నూట ఇరవై సంవత్సరాల వరకు బతుకుతాను అని మనం నిశ్చయించుకోవాలి వీ హ్యావ్ టు డిసైడ్ అవర్ ఓన్ ఫేట్